हाय फ्रेंड्स, वेलकम टू सुरेखा डैली ब्लॉग्स। ఈరోజు మీకు పర్ఫెక్ట్ కొల్తల్తో క్రిస్పీగా ఉండే రవ్వ దోశ చెప్తాను. సో ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఏ మెజరింగ్ ప్రకారం చెప్తున్నానో అదే మెజరింగ్తో చూడండి. చూస్తే మీకు అప్పుడు రాకపోతే పక్కగా వస్తుంది, రాదు అన్న స్కోప్ లేదు. మీరు ఏ కప్తో తీసుకుంటున్నారో ఆ కప్తోని 2 కప్స్ బియ్యపిండి వేయాలండి. బియ్యపిండి వేసిన తర్వాత అందులో 1 కప్పు గోధుమ నూక. గోధుమ నూకకి 1 కప్ వేసుకున్నారు కదా, అందులో 1/2 కప్ మైదా వేసుకోవాలి. మైదా తినకూడదు తినను అనుకున్న వాళ్ళు గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ 3 వేసేసిన తర్వాత మెజరింగ్ చూసారా, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వేసుకోవాలండి. మీరు ఏ మెజరింగ్ వాడుతున్నారో ఒకటే మెజర్ చేసుకోవాలండి. మళ్ళీ లేకపోతే మైదా కొంచెం ఎక్కువైనా కూడా దోశలు సరిగ్గా రావు, మెత్తగా అయిపోతాయి, క్రిస్పీగా ఉండదు. సో అందులో కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర వేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం 4 చిన్నవిగా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మామూలుగా వాటర్లో కాకుండా ఈ ఉల్లిపాయ అవన్నీ దోశ మీద కూడా వేసుకోవచ్చు. వాటర్లో వేస్తే ఏంటంటే దోశకి ఘాటు అనేది బాగా పడుతుంది, దోశ టేస్టీగా ఉంటుంది. సో అందుకే నేను వాటర్లో యాడ్ చేసుకున్నాను. దీన్ని 1/2 అవర్ పక్కన పెట్టేయాలండి. వెంటనే వేసుకుంటే దోశ కరెక్ట్గా రాదు. సో వెంటనే కాకుండా కాసేపు పక్కన పెట్టేస్తే దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఏ అసలు ఉండలేకుండా కలిపేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే తక్కువ వాటరే వేయాలి. దోశ వేసినప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ప్యాన్ కాలింది, దోశని డైరెక్ట్గా ఎక్కువ వేసే వాటర్, అది గరిటతో ఎక్కువ వేసేయకుండా తక్కువ తక్కువ వేసుకోవాలండి. అప్పుడు పలచగా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూసారా, ఇలాగా కొద్ది కొద్దిగా అలా వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం, ఇది వెడల్పు పాన్ అండి, సో అలా లైట్గా ఆయిల్ వేసాను. సరే, అది బాగా ఫ్రై అవుతుంది. కాసేపు దాన్ని అలా వదిలేస్తే మంచిగా నీట్గా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కొలతల ప్రకారం వేయండి. దోశ బాగా ఫ్రై అయిపోయింది, సో ఈజీగా వచ్చేస్తుంది. సార్ ఎగ్జాక్ట్గా ఎంత బాగుంది. దీని కాంబినేషన్ అయితే కొబ్బరి పచ్చడి అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. Thank you. Subscribe to our channel.